నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తణుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో టిటిడి కళ్యాణ మండపంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి నిర్వహించారు. తణుకు శాసన బ్రహ్మ రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్న బాబు, మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, కలగర వెంకట కృష్ణ, తహసీల్దార్ పివి సత్యవతి, కమిషనర్ సి శ్రీనివాసరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా విద్య ఆర్థిక స్వేచ్ఛ కల్పించిన మహనీయుడు పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే దేశంలోనే ఒక విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు. జ్యోతిరావు పూలే గారి 191వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మనందరం కూడా పూలే గారి జీవిత చరిత్రను ఒకసారి చూస్తే, ఒక పూణే దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి, మహారాష్ట్రలో స్వయం కృషితో ఆ రోజు కుల అసమానతలు కానీ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలన్నింటినీ కూడా ప్రారంభమయ్యే విధంగా ఏ విధంగా పోరాటం చేశారో మనందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ రోజు పూలే గారు 63 సంవత్సరాలే బతికినప్పటికీ కూడా 50 సంవత్సరాలు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు మనందరం కూడా చూస్తే రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన, కులాలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగుతాయనే గట్టి నమ్మకంతో ఆ రోజు వీటి రిజర్వేషన్ల కోసం ఎక్కువగా పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే వారి తండ్రి గారు కానీ పెంతండ్రి గారు కానీ అందరూ కూడా పూల వ్యాపారం చేస్తూ పూలేని వారింటి నామ వారి కుటుంబానికి సార్థకత చేసుకున్నటువంటి కుటుంబం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ ఒక మహాత్ముడిగా కీర్తింపబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ దేశంలో పూలే గారు. పూలే గారు తర్వాతే మహాత్మా బిరుదు వేరే వారికి ఇవ్వటం జరిగింది, కానీ మొట్టమొదటి మహాత్మా బిరుదు మాత్రం పూలే గారికి ఇవ్వటం జరిగింది. ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం కానీ దళిత వర్గాల కోసం కానీ ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా, పూలే గారు ఏదైతే ప్రవచనాలు ఇచ్చారో ఆ ప్రవచనాలను అంబేద్కర్ గారి తండ్రి గారు ఈ అంబేద్కర్ గారికి ప్రవచించడం వలన అంబేద్కర్ గారు ఈరోజు అటువంటి వ్యక్తి మనకి దొరకడం జరిగింది. ఈ విధంగా పూలే గారు మన దేశానికి ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి. పెరవలి రామకృష్ణ, తామరపు రమణమ్మ, చదలవాడ రాజు, సప్పారాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద అదనపు పాఠశాల భవన నిర్మాణానికి తణుకు శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. పాఠశాల తెరిచేలోగా అదనపు భవన నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్న బాబు, డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, కలగర వెంకట కృష్ణ, నల్లా భాస్కర్రావు, తామరపు పల్లపరావు, ఏఈ ఈశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎన్జిఓ కాలనీలో మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్న బాబు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్థ్యం తీర్చడానికి చలివేంద్ర దోహదం చేస్తాయని అన్నారు. కౌన్సిలర్ మల్లి రాధాకృష్ణ, తాతపూడి మార్తిరావు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక యుగ నిర్మాత మహాత్మా జ్యోతిరావు పూలే వ్యక్తిత్వం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వ్యవసాయ కార్మిక సంఘం తణుకు డివిజన్ కార్యదర్శి బాలచంద్రరావు అన్నారు. వేల్పూర్లో పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్త్రీ నిర్బంధ విద్య కోసం పూలే సాగించిన పోరాటం గణనీయమైనది అన్నారు. విశ్వనాథం సుబ్బారావు, కూడగని వీరభద్రరావు, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తణుకు ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే పుట్టినరోజు అంటే బీసీలందరికీ కూడా అది ఒక పండగ రోజు. ఎందుకంటే ఆయన తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా బడుగు బలహీన వర్గాల ఐక్యత గురించి ఎంతో పోరాటం చేసి కొత్త సరికొత్త ఆలోచనలతోటి సరికొత్త ఆశయాలతోటి బీసీలందరినీ కూడా ఈరోజు బీసీలు బడుగు బలహీన వర్గాలు తిరగలుగుతారంటే కూడా అదంతా మహానుభావుడు చదివే అని చెప్పి చెబుతూ తెలియజేసుకుంటూ, నిజంగా కూడా మీకేం పర్వాలేదు, నేనున్నాను, నేను అండగా ఉంటాను అని చెప్పి దీనికి అందరికీ కారణం ముందు విద్య లేకపోవడమే. అందుగురించి మగవాళ్ళు ఒక్కడే విద్య నేర్చుకుంటే వాడు ఒక్కడే బతకగలడు. ఆడది కనుక విద్య నేర్చుకోగలిగితే మాత్రం ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది. ఒక ఆశయంతో ఆ ముందుగానే భార్యని సావిత్రిబాయి పూలే ఆవిడ్ని నిజంగా కూడా ఫస్ట్ తొలి ఉపాధ్యాయురాల కింద తీసుకొచ్చి అందరికీ చదువు ఆయన ఇంటి దగ్గర చదువు చెప్పి రాత్రి బళ్ళు కూడా ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యాదానం చేసి అందరినీ కూడా విద్యావంతంగా తీర్చిదానికి అంత ఏమైనా ఉందంటే అది మహాత్మా జ్యోతిరావు బాయ్ పూలేకే తగ్గుతుంది.
తణుకుపట్నంలో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వావులాల సల్లాదేవి ఆధ్వర్యంలో పూల జయంతి నిర్వహించారు. ఆయన చేసిన సేవలను శ్లాఘించారు. పూల చిత్రపటానికి ఆమె పూలమాలు వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా గవర్నమెంట్ కూడా మన జ్యోతిరావు గారి జయంతి చేయమనగా దేశవ్యాప్తంగా కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. జ్యోతిరావు ఫులే గారి ఆదర్శాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి జరుపుకోవడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఒక పులికంటూ బాగా ప్రేరణ చేసుకుని అందరూ కూడా ఒక ఉత్తేజంతో ఈవేళ ఉన్నామంటే స్ఫూర్తినిచ్చిన జాతీయ నాయకుడు ఆయన. ఆయనే కాకుండా ఆయన భార్యను కూడా చదువుల సరస్వతిగా ఈరోజు ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిపిన ఆదర్శమైన జంట అదంట ఈరోజు. అది ఆయన జయంతి ఈరోజు ఇలా మహిళలతో చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తుంది. ఇలాంటి బడుగు బలహీన వర్గాల్ని ముందంజలోకి ఇంకా తీసుకురావాలి, ఇంకా తీసుకురావాలని ప్రభుత్వాలు కోరుతూ పిరుమంట్ర మండలం మాట్టేరు వేణుగోపాల క్రీడా ప్రాంగణంలో అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల 12-13 తేదీలలో రాష్ట్ర స్థాయి అంబేద్కర్ స్మారక క్రీడా పోటీలు జరుగుతాయని సంఘాధ్యక్షుడు ఉన్నమట్ల మునిబాబు తెలిపారు. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పీతాని సత్యనారాయణ ఈ క్రీడా పోటీని ప్రారంభిస్తారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని దళిత నాయకుడు వసంత నాగేశ్వరరావు అన్నారు. పూలే 191వ జయంతి సందర్భంగా పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మేధావి సైతం పూలేను తన గురువుగా అంగీకరించడం గొప్ప సంగతిగా పేర్కొన్నారు. నెదురు జీవ, మల్లిపూడి ప్రసాద్, జానియమ్మ, కంకిపాటి శాంతి, రాణిబాయ్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ మూర్తిమత్వం సాధించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించాలని గణపవరం మండల వల్లూరు యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి హనుమంతరావు అన్నారు. పాఠశాల వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత దుస్తులు వంటి సదుపాయాలే కాకుండా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉచిత నోటు పుస్తకాలు అందించడంతో ఆంగ్లంలో బోధించేందుకు అవసరమైన పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనవసర ఖర్చులకు పోకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని గణిత సహాయకుడు వై నరసింహారావు అన్నారు. ఉపాధ్యాయులు కాకరసన్, రామలక్ష్మి, రాధాకుమారి, శారద తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అభినయ గేయాలు నృత్యాలతో ఆలరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని ఐసిడిఎస్ పినమంట ప్రాజెక్ట్ సిడిపిఓ టి రాజలక్ష్మి అన్నారు. పినమంట మండలం ఆలమూరు ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కాగిత రహిత పాలన క్రింద ప్రభుత్వం అందించిన ఆకర్షణీయ చరవాణిలో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు. ఎంఈఓ డి శారదా జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. బీసీ సామాజిక విప్లవ సంఘం ఆధ్వర్యంలో పొలమూరులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. పాలకొల్లు ఆర్ఆర్ లైన్స్ కంటి వైద్యులు 150 మందిని పరీక్షించి 40 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ చింతపల్లి రామకృష్ణ, మురళి, తిలక్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ డి మాల్యాద్రి మంగళవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఏసీఎంతో మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 2 అగ్నిమాపక కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. నల్ల జిల్లా కుక్కునూరు మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కేంద్రాన్ని సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ డి సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో బొరుసు మంగన్న 67వ వర్ధంతి వేడుక నిర్వహించారు. ఈ గ్రామంలో రామాలయం వద్ద సమావేశం నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ చేసి మంగన్న అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని గ్రామ శాఖ కార్యదర్శి బందెల శిరపయ్య, నాయకులు మధ్య వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండగర్ర గ్రామ సర్పంచ్ టీవీ రమణ, వామపక్ష జిల్లా నాయకులు కోనాల భీమారావు,
బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, కరి నాగేశ్వరరావు, కండెలి సోమరాజు, బోనం ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నేతృత్వంలో జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 191వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాలకు చెందిన సీనియర్ చేతి వృత్తి కళాకారులను సన్మానించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక సత్యనారాయణ, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కోమటి రవికుమార్, రైల్వే బోర్డు మెంబర్ అర్సవెల్లి సుబ్రహ్మణ్యాలు మాట్లాడుతూ అన్ని రకాలుగా అణచివేత కులవివక్షణకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. జ్యోతిరావు పూలే జన్మదినోత్సవ వేడుకలను ఈ రోజున భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 70 సంవత్సరాలైన స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ లేకపోవడం, ఈ రోజున మరి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో బీసీ కమిషన్ ఓబీసీ కమిషన్ వేయడం, దాన్ని చట్టబద్ధత కల్పించడం కూడా జ్యోతిరావు పూలే జన్మదినోత్సవం ఒక రోజు ముందు జరగడం మాకు అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో బీసీలందరూ కూడా ఐక్యతగా మరి ఉంటూ రేపు రాబోయే రోజుల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో అన్నింటిలో కూడా బీసీలు ముందంజలో ఉండటానికి మరి ఇప్పుడు పెట్టినటువంటి ఆర్డినెన్స్ కూడా ఒక భాగం. కాబట్టి తమాషా పద్ధతుల్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ రంగాల్లో ముందుండాలి అని, అలాగే మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మరి జ్యోతిరావు పూలే భార్యమణి అయినటువంటి సావిత్రి పూలే ఆ రోజు చేసినటువంటి త్యాగాలకి మరి ప్రతిరూపమే. కాబట్టి ఇటు బీసీలందరూ కూడా ఐక్యంగా రేపు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ వెంటే ఉండి ఆయన విజయానికి మేము అందరం కృషి చేస్తూ ఇంకా ఎక్కువగా మాకు లబ్ధి చేకూరేలాగా ఆయన ఆశీస్సులు ఉంటాయని మేము ఆకాంక్షిస్తూ. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎర్రెంకి వెంకట సత్యనారాయణ, కడియం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి మహోత్సవాలు ముగించుకొని మంగళవారం భీమవరం వీరవాసనం చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో అన్న సమారాధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని నాచువారి సెంటర్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో, రూరల్ మండలంలోని దిర్సుమర్రు, గొల్లపాలెం, అలాగే వీరవాస మండలంలోని శృంగవృక్ష, మచ్చిపురి గ్రామాల్లో ఘనంగా అన్న సమారాధనలు నిర్వహించారు. భీమవరంలో త్యాగరాజు భవనం నందు శ్రీరామ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరాముని జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవేతంగా చేశారు. కార్యక్రమంలో సుమారుగా 1000 మంది పైగా రామ భక్తులు పాల్గొన్నారు. స్వభక్త చిత్త రంజనం సదైవ రామ మద్వయం. రామ 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 జటాకలాపశోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమద్వయం. రామ 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 రామ. ఉండి నియోజకవర్గం కాళ్ళ గ్రామంలో మంగళవారం హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కెరీర్ గైడెన్స్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటు ఆంగ్లం, హిందీ భాషలపై పట్టు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏదైనా లైఫ్ అంటే కాదు, కానీ అదర్స్ ఒక నెసరీ థింగ్ లా తయారైంది. ఎందుకంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేసి వేరే చోటకి అమ్ముకోవాలన్నా సరే అది ఒక ఆన్లైన్ త్రూ వ్యాపారం అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ థింగ్ అయ్యి ప్రతి ఒక ఉద్యోగంలో కానీ ఎక్కడైనా వేదిక మీద కానీ ఎక్కడైనా సరే మనల్ని మనం బాగా ప్రజెంట్ చేసుకోవాలి అంటే ఒక స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కాళ్ళ గ్రామంలో ఈ రోజు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. నెల పాటు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాళ్ళ ఫౌండేషన్. వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
రావులపాలెం మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం రావులపాలెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పూల విగ్రహానికి మండల పరిషత్ అధ్యక్షులు కోట చెల్లయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ భాస్కర్, ఎండిఓ మోహేశ్వరరావు, ఎంపీటీసీలు, ఎస్సీబీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోనసీమ చిన్న తిరుపతిలో వాడపల్లి వెంకటేశ్వరవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళవారం స్వామివారికి గౌతమి నదిలో చక్రస్నానం నిర్వహించారు. ముందుగా స్వామివారి పల్లకిలో గ్రామాల్లో ఊరేగించి అనంతరం గోదావరి తీరానికి తీసుకువెళ్లి చక్రస్నానం వేద పండితులు ఘనంగా చేశారు. దేవస్థానం చైర్మన్ కరటు నరసింహారావు, దంపతులు, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాసుని కళ్యాణము కనులారా చూడండి. చైతన్య యూత్ అధ్యక్షుడు జీవి సత్య అధ్యక్షున పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాట్ర వీర్రాజు, కోన శ్రీను, మునీశ్వరరావు, దిద్దు ప్రభాకర్ రెడ్డి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం రాజశేఖర్, చైతన్య యూత్ కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ఆయన చేసిన మంది సంస్కరణలో జరిగింది, మహిళా పూజలు జరిగింది, మహిళా ఇంజనీర్ జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకుని ఆయన 191వ జయంతి మనం జరగకుండా రాష్ట్రంతో తీసుకుంటున్నాం. ఆయన చేసిన మంచి పనులే మనల్ని కాపాడడానికి ఇదే నిదర్శనం. అలాగే 2010లో పెట్టిన చైతన్య కేంద్రం చూసినాం. 7 సంవత్సరాల్లో చక్కటి ఎన్నో కార్యక్రమాలు చేసి మన మార్చిలో ఉత్తమ జిల్లా ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అది తొందరలోనే స్టేట్ అవార్డు, సెంట్రల్ అవార్డు కూడా ఈ సంస్థకి వస్తారని మేము ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మేము ప్రత్యేకంగా చేసిన సంఘాలందరికీ పేరు పేరు ప్రత్యేక తెలుసుకుంటూ ముమ్మిడివరం మండలం అనాథవరంలో బొక్క నాగరాజుకు చెందిన పొలంలో నాటిన వంగ మొక్క అధిక కాపుతో అందరినీ ఆకట్టుకుంది. సుమారు 6 నుండి 10 కేజీ వరకు కాపు కాసింది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండానే అధికంగా వంకాయలు కాయడంతో ఆ చెట్టును చూసి స్థానికులు ఆశ్చర్యపడుతున్నారు. ఈనాటి బంగారు మాట, మనిషిని మహత్తునుడిగా తీర్చిదిద్ది విద్య ఒక్కటే. జ్యోతిరావు పూలే. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి విశేషంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.